491 18491 మంది ఉన్నారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఒకటే ఒక ఆర్డర్ ఇచ్చేసి చేయాలి టక్మని అంటే మాత్రం అంత ఈజీగా లేదు. దాన్ని ఇమిడి ఉన్న సమస్య అది. కాబట్టి ఇమ్మీడియట్ చేసేది మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తే కొన్ని ఛానల్స్ ఉన్నాయి మనకు. ఆ ఛానల్స్లో ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నుంచి గవర్నమెంటు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో టీఎస్ఎస్పీ అండి, స్పెషల్ పోలీస్, స్పెషల్ పోలీసులో హోంగార్డుల నుంచి 10% ఇప్పటిదాకా రిజర్వేషన్ పెట్టి దాంట్లో మీకు మీలో మీకే పోటీ పెట్టి రోస్టర్ చూసుకుంటూ జాగ్రత్తగా చేసింది. ఇప్పటికీ దాన్ని 25% రిక్రూట్ చేయాలని చెప్పి దాన్ని రిజర్వ్ చేసినాం. 25% దానిలో అవకాశం ఇస్తుంది. కష్టపడి కొంచెం చదువుకొని జాగ్రత్త చేసుకుంటే 10-25% పోతుంది. అట్లా కొంతమంది దానిలో మనం గడ్డగొడే ఆస్కారం ఉంటుంది. ఏఆర్ కానిస్టేబుల్స్ జిల్లాలలో ఉండదు కదండి, జిల్లా డిస్టిక్ ఉండేటువంటి ఆర్మడ్ రిజర్వ్ పోలీసులో ఇప్పటివరకు 5% హోంగార్డ్స్ రిజర్వేషన్ చేసి తీసుకున్నారు. దాన్ని 15% పెంచాలని చెప్పి కూడా డిసైడ్ చేసినాం. సివిల్ పోలీస్ సైడు ఇప్పటిదాకా 8% మందికి రిజర్వ్ చేసి రిక్రూట్ చేస్తున్నారు. దాన్ని 15% అంటే 15% పెంచి రిజర్వ్ చేసి తీసుకోవాలని నిర్ణయం చేశారు. పీటీఓ డ్రైవర్లు వీళ్ళు తక్కువ మందే ఉంటారు అనుకుంటే బహుశా పోలీస్ ట్రైనింగ్ సంస్థలలో ఉండేటువంటి డ్రైవర్లు, ట్రాన్స్పోర్టేషన్ అండి, ట్రాన్స్పోర్ట్ ఆర్మీ పెద్ద సంఖ్యనే ఉంటుంది. పీటీఓ డ్రైవర్లు ఇప్పుడు 2% మాత్రమే హోంగార్డులకు పెట్టినారు. నాకు తెలిసింది ఏంటంటే మీరు దాదాపు 2000 మంది పోలీసు వాహనాలు నడుపుతున్నారని తెలిసింది నాకు. 2000-2500 మంది సింపుల్ డ్రైవర్ చేస్తాను, డ్రైవర్ తీసుకోవచ్చు కానీ అక్కడే ఇరిటేషన్ ఉందంటే అక్కడ మళ్ళీ రోస్టర్ వస్తే సరిపోయిన సమస్యల్ని కొట్టేస్తారు. ఈ పద్ధతులు తీసుకుందాం మనం, కాంపిటీషన్ పెట్టినట్టు ఒక ప్రాసెస్ చేసినట్టుంటే ఈజీ అయిద్దని చెప్పిండ్రు. డ్రైవర్లలో ఇప్పుడు మీకు 2% రిజర్వేషన్ ఉంది, దీన్ని 20%కు పెంచుతున్నారు. రేపటి నుంచి దాన్ని అమలు చేస్తారు. మెకానిక్స్ వాళ్ళకే ఉంటుందన్నా కాంపిటీ కాదు, వీళ్ళకి కాదు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పైతే సవరించాలి మహేందర్ రెడ్డి గారు, సపోజ్ తెలంగాణ స్పెషల్ పోలీసులో ఇప్పటిదాకా 10% ఉంది, ఇప్పుడు మీరు 25% చేస్తున్నారు రైట్. ఈ 25% విల్ రిమైన్ ఫర్ హోంగార్డ్స్ ఓన్లీ, మిగతా 75% మీకు పోటీ ఉండదు. హోంగార్డ్లోనే ఇది 25% రిజర్వ్ చేసి ఇందులో నుంచే తీసుకుంటారు, అదే కదండి. అది ఎలిజిబిలిటీ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది, అది ఓకే. వాళ్ళు కష్టపడతారు. ఇక మీరు కూడా కొంత వాళ్ళ మీద దయదలసాలి, కొంచెం లీనియంట్ వ్యూ ఎటు కాకుండా ఉన్నారు కాబట్టి కొంచెం ప్రత్యేక దృష్టి పెడితే అయితే ఏమున్నది. ఇప్పుడు కష్టంలోనూ గడకేయటం ఏమన్నా బ్రహ్మ పదార్థం ఉన్నది. రోస్టర్ ఫాలో చేయాలి సార్, రోస్టర్ అయితే తప్పనే తప్పదు. ఉన్నంతలో రోస్టర్ ఫాలో చేసి కొద్దిగా కష్టంలో బిడ్డలు కాబట్టి కొద్దిగా కొద్దిగా తిప్పలు పెడితే జర్రగా చెప్తారు. ఇక మనసు ఉంటే ఓ రకంగా ఉంటుంది, మనసు లేకపోతే ఇంకో రకం ఉంటుంది. అది ఉన్నదే ఏంటని చెప్పిద్ద అంతే కదా. చేసే ఉద్దేశం ఉంటే వేరే ఉంటుంది, ఇక నేను చేయనేసేయని కూడా అది వేరే ఉంటుంది. ఇక కాబట్టి ఇది మీకే ఉంటుంది ఎక్స్క్లూజివ్ కోటా అమంగ్ యువర్ సెల్ఫ్, అంటే మీ మధ్యలోనే పోటీ పెడతారు. సరిగా అదృష్టం రోజు సెలెక్ట్ అవుతారు. రోస్టర్ను సమ్ మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది, రోస్టర్ మాత్రం ఫాలో అవ్వక తప్పదు. అది రాజ్యాంగం, ఇక మన చేతులు లేదు. తదనంతరం పీటీఓ మెకానిక్స్ వీళ్ళు తక్కువ ఉంటారు అనుకుంటా బహుశా. నేను ఇంతకుముందు డ్రైవర్లేమో 2%-20% పెంచుకుంటున్నాం, మెకానిక్స్ పీటీఓ మెకానిక్స్ 2% ఉంది, దాన్ని 10% చేసుకుంటున్నాం. ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి సెక్రటరియట్ ద్వారా ఇక్కడ అక్కడ కొన్ని ఇతర వాళ్ళకు కూడా ఇస్తున్నారు. బీహెచ్ఎల్కి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళే కదా. ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి మన పోలీసులు ఒక వింగ్ ఉంది, దాంట్లో ఇప్పుడు 5% ఉంది, దాన్ని 25% చేసుకుంటున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్లోకి ఫైర్మెన్లుగా పోవడానికి అక్కడ రెగ్యులరైజ్ కావడానికి ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్లో 10% ఉంది మన హోంగార్డులకు, దాన్ని కూడా 25% పెంచుకుంటున్నాం. ఎస్ఏఆర్ సిపిఎల్ అంటే ఇదేం సార్? అచ్చా ఎస్కార్ట్స్ పోయేటోళ్ళు, ఆర్మడ్ రిజర్వ్ దాని కింద ఇతర రాష్ట్రాలకు ఎస్కార్ట్స్ రకరకాల పద్ధతులు పోయే డ్యూటీలు చేసే పోలీసులు ఉన్నారు. దాంట్లో ఇప్పటిదాకా 5% హోంగార్డులకు రిజర్వ్ ఉంది, దాన్ని ఇప్పటి నుంచి 25% రిక్రూట్ చేస్తారు. పోలీస్ కమ్యూనికేషన్స్,
బహుశా వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, 51 మంది ఉంటారు కావచ్చు. దీంట్లో ఇప్పుడు 2% హోంగార్డులకు రిజర్వ్ ఉంది, దానికి 10% ఇప్పుడు రిక్రూట్ చేస్తారు. ఈ విధంగా దీన్ని ప్రస్తుతానికి మీకు చేస్తారు. ఒకటి. రెండవది, జీతం పెంచాలంటే దీనిలో కూడా పెద్ద పంచాయతీ ఉన్నది. ఆయన వచ్చిండు, రామకృష్ణరావు గారు ఉన్నాడు, రమ్మని పట్టుకొచ్చిండు. ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఆయన ఒప్పాలి కదా, ఆయన ఒప్పాలి కుదరాలి. సరే, రకరకాలు చెప్పిందిగా, 12,000 కాబట్టి ఇంకో 3,000 ఇస్తే సరిపోతాను, ఒకడు 18 చేస్తే సరిపోతుంది సార్, ఒకసారి డబ్బులు పెంచడం, ఇంకోటి రకరకాలు జరిగింది చర్చ. తర్వాత ఇంకో చర్చ చేసినాం మానవీయ దృక్పథంతో. మీకు ఇచ్చిందేమో స్టాటిక్ ఉంటుంది శాలరీ, 4,000 అంటే గంటే 4,000, ఏం లేదు ఇక, అది తప్పేమి రాదు. ఇప్పుడు నేను ఎక్కువ మాకు సందర్భంలో కొంచెం చర్చ చేసినాం సీరియస్గా, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాం, డిలే అయింది. ఓకే, ట్రాఫిక్లో పనిచేసేటువంటి పోలీసులు ఉన్నారు మన వాళ్ళు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారు, అవేంటి, అవి డివైడర్లకు రంగులు వేసినాయి నల్లగైతే మనం రోజు చూస్తూనే ఉంటాం. మరి అలా పనిచేసిన ఊపిరితిత్తులు ఏం కావాలి, మనకి గత్యం కావాలి, ఇది బాగలేదా బాబు అని చెప్పి నేను వాళ్ళ అలవెన్స్ పెంచిపించాను. వాళ్ళ బేసిక్లో ఖచ్చితంగా వాళ్ళకు ఒక 30% ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పి చెప్తే, అప్పుడు పాత డీజీపీ గారు అనురాగ్ శర్మ గారు అన్నప్పుడు ఇంప్లిమెంట్ చేసారు, వాళ్ళకు వస్తుంది. మళ్ళీ ఒక రోజు జరిగితే మళ్ళీ పంచాయతీ జరిగి, మరి అలా పనిచేసే హోంగార్డ్కి ఎందుకు పోలీస్ ఆయనకి ఇస్తే నీకు ఎందుకు ఇది అన్యాయం కదా, వీళ్ళు కూడా సేమ్ అది కదా ఇవ్వాలని చెప్పింది, ఇవ్వలే. ఇప్పటిదాకా జరగలే ఈ ఇటా అటా ఈ పర్మనెంటా కాలే. కానీ రేపటి నుంచి డెఫినెట్గా మీకు 100%, రెగ్యులర్ కానిస్టేబుల్కు ట్రాఫిక్లో పనిచేయడానికి ఎట్లయితే అలవెన్స్ ఇస్తున్నారో ఈక్వల్ ఆయనకి ఇచ్చే అమౌంట్ మీకు కూడా ఇస్తారు. అన్నా జనవరి నుంచి అన్న మొత్తం రిస్క్ అలవెన్స్, ఎగ్జాక్ట్లీ రిస్క్ అలవెన్స్ ఇస్తారు. సో అది పోలీస్ ఆయనకి ఎంత వస్తుందో ఎగ్జాక్ట్ అమౌంట్, వాళ్ళకి ఎంత డబ్బు అయితే వస్తుందో, హోంగార్డు కూడా ఇది ట్రాఫిక్లో పనిచేసే హోంగార్డు సేమ్ అలవెన్స్ నీ ప్యాకేజీలో భాగంగా ఇస్తారు. మొత్తం అదనపు ఎక్స్పెండిచర్ చాలా దూరం పోతుంది, పర్వాలేదు. తర్వాత మీకు పోలీస్ కానిస్టేబుల్కి కానీ మహిళా కానిస్టేబుల్కి కానీ ప్రసవానికి పోతే మెటర్నిటీ లీవ్ ఇస్తారు 6 నెలలు, మీకు 6 గంటలు కూడా లేదు. ఇది చాలా దారుణం, అమానుషం. కరెక్ట్గా ప్రసవానికి పోయేటువంటి మహిళా హోంగార్డులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ సిబ్బందికి కానీ ప్రభుత్వంలో ఇతర మహిళా సిబ్బందికి అయితే లీవ్ ఇస్తున్నారో, సమానంగా వాళ్ళకి ఇచ్చే 6 నెలల ప్రసూతి సెలవులు మన మహిళా హోంగార్డులు కూడా ఇస్తారు. అదేవిధంగా సపోజ్ ఒక ఆయన హోంగార్డు ఉండొచ్చు, ఆయన భార్య హోంగార్డు లేకపోవచ్చు, వేరే అమ్మాయి ఉండొచ్చు, వాళ్ళు ప్రసవించినప్పుడు కూడా భర్త ఉండవలసిన అక్కడ ఉంటుంది. ఇతర ఉద్యోగస్తులకి ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తలేరు. 15 డేస్ అదర్ ఎంప్లాయీస్కి ఇస్తారు, సేమ్ 15 డేస్ మన హోంగార్డులో కూడా ఇస్తారు. అంటే మ్యాటర్నిటీ లీవ్ కానీ పెటర్నిటీ లీవ్ కానీ ప్రసవానికి వెళ్ళేటువంటి అమ్మాయికి కానీ, లేదా ఉన్నటువంటి అబ్బాయి భార్య ఒకవేళ ప్రసవిస్తే కూడా ఆ వెసులుబాటు ఉండాలి కాబట్టి అది కూడా డెఫినెట్గా ఇతర ఎంప్లాయీస్తో పాటిస్తారు. సరే, మనం అదృష్టం బాలిక మనుషులం కాబట్టి పుట్టినలు సావాలి కాబట్టి, చచ్చిపోయినప్పుడు మిగతా వాళ్ళకు 10,000 ఇస్తే మీకు 5,000 ఇస్తారు, మిగతా వాళ్ళతో పాటు సమానంగా మనకు కూడా 10,000 ఇస్తారు. అదేవిధంగా మీ హెల్త్ ప్యాకేజ్ కూడా లేదు, ఇబ్బంది ఉంది కాబట్టి దీనికి 2 విషయాలు అనుకున్నాం. పోలీస్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, పోలీస్ హాస్పిటల్స్లో ఇప్పుడు పోలీసులకు ఏదైతే చికిత్స ఇస్తున్నారో వాళ్ళతో సమానంగా మనందరికి కూడా చికిత్స ఫ్రీగానే ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఒకటి. రెండవది చెప్తా, నేను చెప్తాను మాట్లాడి. ఇప్పుడు పోలీసులకు ఏ విధంగా అయితే పోలీస్ హాస్పిటల్స్లో ఇమీడియట్గా పోతే చూసి చికిత్స చేసే పరిస్థితి ఉందో ఎగ్జాక్ట్గా మీకు ఆ సదుపాయం కల్పిస్తారు. రెండవది, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్, నిన్ననే దాదాపు డీజీపీ గారు, సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా ఒక 3-4 కంపెనీలకు మాట్లాడినారు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, దీనికి ఏ కోర్టు వద్దన్నది, వాళ్ళని కాపాడక్కరుంటుందని చెప్పి అది పెద్ద ఎక్స్పెండిచర్ అవుతుంది, దొరికే చిన్న జీతం ఏదైనా ఇబ్బంది వస్తే మనుషులం కాబట్టి వస్తుంటాయి కాబట్టి చాలా పెద్ద ఎక్స్పెండిచర్ మీద పడుతుంది. నాకు తెలిసి బహుశా 15-20 రోజుల్లో రామకృష్ణరావు గారు వితిన్ 15 డేస్ 15-16 రోజులలో మనకు లాభసాటిగా ఉండేది, మీకు ఎక్కువ లాభం జరిగేది, వైఫ్ అండ్ హస్బెండ్కో సింగిల్ పర్సన్కు కాకుండా చిల్డ్రన్ కూడా పెట్టమని చెప్పినాం.
అట్లనే మొత్తం కుటుంబానికి కలిపి వచ్చేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు చేయిస్తారు. దాంతో మీకు పెద్ద లాభం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఇమీడియట్గా దీంతో పాటే ఈ ప్యాకేజ్తో పాటు వస్తుంది. తర్వాత వివిధ డ్యూటీలలో బందోబస్తులో పోతారు. మీరు పోలీసు వాళ్ళు పోతారు, వాళ్ళకంటే ఎక్కువ వీలే పోతారు, మీరే పోతారు వాస్తవానికి. అయితే వాళ్ళకేమో డైట్ ఛార్జీలు ఇస్తారు, మీకు ఇయ్యరు, కరెక్టేనా? పోలీసు వాళ్ళకి ఎంత ఇస్తారో అంత డైట్ ఛార్జీ పక్కగా మీకు కూడా ఇస్తారు ఇప్పటి నుంచి. ప్రతి హోంగార్డుకు మినిమం 100 రోజులు బందోబస్తు డ్యూటీ వేసేటట్టు కూడా ఏర్పాటు చేస్తారు. సో దట్ నెలకు 200 రూపాయలు చొప్పున అది కూడా అలవెన్స్ వస్తుంది డ్యూటీ, అంతే కదండి? పోలీసులతో సమానంగా ఇస్తారు, ఆ విధంగా ఇస్తారు. యూనిఫామ్లు పోలీసు వాళ్ళకి రెండే ఉండే, మీకు రెండే ఉండే. ఇంతకుముందు మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి 4 చేసినారు, మీకు వాళ్ళతో సమానంగా మీకు కూడా 4 యూనిఫామ్లు ఇస్తారు. ఇప్పుడు ఇది ఏంటండి? ఇది అచ్చా, ఇప్పుడున్న 3,500 విల్ బి అడ్వాన్స్డ్ టు 7,000 రూపీస్, అంతే కదా? ఇన్ స్పైట్ ఆఫ్ 2 నౌ యూ విల్ గివ్ 4, దాని ఖర్చు 7,000 రూపాయలు, ఇది అది ఇచ్చేస్తారు. 4 యూనిఫామ్లకు డబ్బులు ఇస్తారు. సో వివిధ రిక్రూట్మెంట్లు అలవెన్సులతో పాటు మిగిలిన వాళ్ళకేమో కరువు డియర్నెస్ అలవెన్స్ అని ఇస్తారు. వాళ్ళు కరువు బచ్చం అనే పేరిట ప్రతి సంవత్సరం జీతం యాడ్ అవుతుంది. ఇప్పుడు మీకు 45 ఏళ్ళ నుంచి మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఇస్తలేడు. ఎంత ఉందో గంతే ఉంటుంది తప్ప ఇక పెరుగులు లేదు, కథలేదు. అది ఉండొద్దని చెప్పి మనం ఏదైతే జీతం ఇవ్వాలనుకుంటున్నామో ఆ శాలరీ కాకుండా ఖచ్చితంగా ప్రతి హోంగార్డుకు ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు అదనపు జీతం కూడా పెంచుతారు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జీతానికి 1,000 రూపీస్ అడిషనల్గా యాడ్ అవుతూ పోతుంటుంది. ఇప్పుడు 20,000 ఉంటే 21,000 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ 22,000 వస్తుంది. ఆ పద్ధతిలో ఎవ్రీ ఇయర్ పెంచుతారు. ఇక జీతం ఎంత అనేది పంచాయతీ. ఇప్పుడు మూడు వేలు పెంచిన సార్, ఇప్పుడు ఒక తాపక 6,000 పెంచితే సరిపోద్దానికి కొందరు, ఏదో ఒకటి జరగాలని చెప్పి ఒకసారి పెంచితే సరని కొందరు. ఈ చివరికి ఫైనాన్స్ సెక్రటరీ పోలీస్ యూనిఫామ్ చూపించి భయపెట్టించి డీజీపీ గారు మేమంతా అరెస్ట్ చేసి పట్టుకొచ్చాం. ఇప్పుడుగా తప్పదు, వాళ్ళు పేదరికంలో ఉన్నారు, కొంచెం చేయాల్సిన అక్కర్లేదని చెప్పి ఇక 20,000 రూపీస్ పర్ మంత్ వచ్చేటట్టుగా శాలరీ ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయించుకుని మీకు ఈ సంవత్సరంలో 9 నెలలు పోయింది ఈ శశబిచరల పడి ముందు తీసుకుంటే బాగుండేది. నేను కూడా నేను బాధపడ్డా, ఇదో 4 నెలల ముందు తీసుకున్నా కొంత లాభం అయ్యేది. కాంట్రాక్టర్ లెక్చరర్లు అప్పుడు చేసిన పద్ధతి వీళ్ళకి చేసి తర్వాత మిగతా కొట్లాడితే అయిపోయింది అని అనుకున్నాం. సరిగ్గా బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నారు పెద్దలు. ఎప్పుడు జరిగిందనకంటే ఎప్పుడు సార్ జరగడం మేలు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 20,000 రూపీస్ ఇచ్చేది ఎప్పటి నుంచి ఇస్తారు రామశ్రీ గారు? అంటే లాస్ట్ 3 మంత్స్కి ఇస్తారు, అంతే కదా? 9 నెలలు గడిచిపోయింది ప్రభుత్వంలో, మీ అందరు తెలుసు ప్రాస్పెక్ట్ ఆర్డర్స్ ఉంటాయి, రిట్రాన్స్పెక్ట్ ఉండవు. కాబట్టి ఈ లాస్ట్ 3 మంత్స్ ఈ ఆర్థిక అంటే జనవరి ఫిబ్రవరి మార్చి కూడా ఈ 20,000 శాలరీ ఇస్తారు. ఇక్కడ నుంచి కంటిన్యూగా నెక్స్ట్ ఇయర్ రాగానే ఇచ్చే శాలరీ మీద ఇంకో 1,000 పెంచి ఇస్తారు వచ్చే ఆర్థిక సంవత్సరం. ప్రకారంగా ఈ 3 మంత్స్కి 20,000 ఇస్తారు, 31 మార్చ్కి ఇమీడియట్గా మళ్ళీ 1,000 రూపీస్. కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది కాబట్టి అందరికి పెరుగుతాయి కదా జీతాలు, ప్రతి ఒక్కరికి డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ యాడ్ అవుతుంది. కాబట్టి అట్లా ఖచ్చితంగా హోంగార్డులకు కూడా ఈ 1,000 రూపీస్ యాడ్ అవుతుంది. నేను మీతో కోరేది ఏంటంటే, సరే కష్టం ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు దాని నుంచి బయట, ఈ కష్టం నేను తెచ్చింది కాదు మీకు తెలుసు, అందుకని మిమ్మల్ని లాగాలి ఎట్లో నేను నా పాటు పడుతున్నాను. ఇది 40 ఏళ్ళ పోలే పాడైంది దేశం, 45 ఏళ్ళ నుంచి ఉన్నది, ఒక్క మన స్టేట్లో లేదు భారతదేశం అంతా తెచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు ఇంత బెస్ట్ శాలరీ ఏ స్టేట్లో ఉండదు, ఇంత బెస్ట్ సదుపాయం కూడా డెఫినెట్గా చెప్పగలుగుతాను నేను, ఏ రాష్ట్రం కూడా ఉండదు. కనీసం 2 పూట అన్నం తిని కొంత పనిచేసేటువంటి గౌరవప్రదమైన అన్నారు. ఇంకో మాట కూడా నాకు చెప్పినారు, సిటీలో ఉండే వాళ్ళకి కొద్దిగా బస్ పాస్ ఇస్తే బాగుంటుంది అన్న మాట ఒక విషయం వచ్చింది. దాన్ని అది గిట్లా మీ లెక్క అదేం చక్కదనం లేదు, ఆడ 50,000 మంది పనిచేస్తారు, 50,000 కుటుంబాలు బ్రతాయి దాని మీద పాపం, అది ఎప్పుడు మునిగిపోద్ది అంటున్న వాళ్ళు.
అన్ని పాసులు ఇచ్చి 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 వాళ్ళకి డబ్బులు ఇయ్యరు గవర్నమెంట్. ఇప్పుడు మనం దాన్ని బతికేయాలని చెప్పి అక్కడ ఉద్యోగస్తులు మళ్ళీ ఖరాబు కావద్దు, ఆ సంస్థ పోవద్దని చెప్పి 542 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆ పాసులకు అగ్నిస్ట్ ఇస్తా ఉన్నాం. మనం అన్నం అంటే డబ్బులు కట్టాలి, కట్టకపోతే సంస్థ బతకదు, వాళ్ళ జీతాలు రావు, బస్సులు తిరగవు. మరి ప్రజలకు పేదవానికి ఉండేది కదా ఒకటే సదుపాయం. కాబట్టి దానికి కొంత కష్టపడి దాన్ని ఎట్లా చేద్దామో, నెక్స్ట్ బడ్జెట్లో యాడ్ చేద్దామా, ఏం చేద్దాం, ఆ సదుపాయం కూడా కల్పిస్తే బాగుంటుంది. ఎట్లీస్ట్ సిటీలో ఉన్న వాళ్ళకన్నా కల్పించాలి. డ్యూటీ ఉండేది ఒక దగ్గర అయితే ఇంకో దగ్గర పోతుంది. ఇంకొకటి నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, మీరు సరే రోస్టర్ ప్రకారం రిక్రూట్ కాకపోయినా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు దీంట్లో ఇంచుమించుగా. ఎవరో కొందరు మినాయింపు ఉండొచ్చు, కానీ చాలా వరకు ఉన్నారు. కాబట్టి మీకు న్యాయం జరగాలి. ప్రభుత్వం పక్షాన మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి, కష్టంలో ఉన్నారు కాబట్టి, ఇంతకాలం కష్టం చేసినారు కాబట్టి, మీ దాని నాయకులలో మీ టీం డీజీపీ గారు కలవండి, కలిసి లిస్ట్ ఇవ్వండి కరెక్ట్గా. ఇప్పుడున్న సిట్టింగ్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, ఇవ్వండి. మీరు ఇక్కడ కోరుకుంటారా, సపోజ్ మీరు హైదరాబాద్లో పనిచేయవచ్చు, మీరు సిద్దిపేట జిల్లా అయి ఉండొచ్చు, సూర్యాపేట జిల్లా అయి ఉండొచ్చు, భువనగిరి జిల్లా అయి ఉండొచ్చు, ఇతర వరంగల్ జిల్లా అయి ఉండొచ్చు, కరీంనగర్ వాళ్ళు కావచ్చు, మహబూబ్నగర్ వాళ్ళు కావచ్చు, ఎక్కడో ఉండొచ్చు, నాకు తెలియదు, అది ఎవరు ఎక్కడ వాళ్ళో తెలియదు. మీరు కోరుకున్నటువంటి స్కీమ్ తీసుకున్నట్టయితే ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీకు ఫ్రీగా ఉచితంగా కట్టిస్తాం. ఈరోజు ఉన్నటువంటి 18,491 మంది హోంగార్డులకు 100% డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. అయితే మీరు ఎవరు ఎక్కడ కోరుకుంటారు, కరీంనగర్లో కావాలని ఒక ఆయన కోరుకోవచ్చు, నాకు వరంగల్ కావాలని ఇంకొక ఆయన కోరుకోవచ్చు, లేదు మాకు పలానా కామారెడ్డి కావాలని ఇంకోరు కోరుకోవచ్చు. అది మాకు తెలియదు, మీ ఛాయిస్ ఏంటనేది, మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో. మాకు హైదరాబాద్ వేయాలి ఇంకొందరు కోరుకోవచ్చు. మీరు ఇమీడియట్గా ఇచ్చినట్టయితే ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి కొత్తగా, దాని పేరేంది, కొల్లూరా, కొల్లూరు దగ్గర ఒక 15,000 ఇండ్లు కట్టే కాలనీ ఒకటి చాలా సౌకర్యంతో కడుతున్నారు. అంత కొంత కోటా పెట్టి మీకు ఇస్తాం. ఇక్కడ కోరుకునే వాళ్ళకి, సిటీలో కోరుకునే వాళ్ళకి దాన్ని ఇమీడియట్గా రాగలితే సరే, వివిధ జిల్లాల్లో కోరుకునే వాళ్ళకు కూడా ఆ ప్రోగ్రామ్ని అనుసరించి హౌసింగ్ ప్రోగ్రామ్ ఎట్లయితే జరుగుతుంటుందో, కానీ అందరికందరికి ఇప్పించే బాధ్యత నాది, ప్రతి ఒక్క మనిషికి ఇప్పిస్తాం. అది డబుల్ బెడ్రూమ్ సదుపాయం కూడా చేయగలుగుతాం. సరే, మీరు దుఃఖంలో ఉన్న 3,000 రూపాయల జీతం తినుకుంటే పనిచేసినట్టే మీరు ఎంత బాధపడారో తెలుసు నాకు. అది మనిషిగా నేను చేయగలిగిన కాడికి ఎంత దేవుడిచ్చిన శక్తి కొద్దీ విచారించి ఇప్పుడు ఇంతవరకు తీయగలిగాం. రెండే స్కీములు ఉంటాయి ఏంటి అంటే, ఒకటి ఇన్సూరెన్సు మీకు తప్పకుండా 100% తెస్తారు, అది ధర్మమైన మాట, అందరికుంది, చాలా డిపార్ట్మెంట్లకు అన్ని ఎంప్లాయీస్కి ఉంది, మీకు కూడా రావాలి. నేను రిక్వెస్ట్ చేసిన నిన్నే ఫైనాన్స్ సెక్రటరీ గారిని, డీజీపీ గారు, సెక్రటరీ గారు మాట్లాడి ఏ కంపెనీలతోనైతే మనకు మంచిగా ఉంటుందో, ఎఫెక్టివ్ ఉంటుందో, మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా హాస్పిటల్స్తో టైపా, ఇన్సూరెన్స్తో కంపెనీతో టైపా అనే విధంగా మీకు దాన్ని 15-20 డేస్లోనే ఏర్పాటు చేసి ఆ సదుపాయం కూడా తెస్తారు. పోలీస్ హాస్పిటల్స్ను పోలీస్ కానిస్టేబుల్స్ వాడుకున్న పద్ధతిలో మీరు యథేచ్ఛగా వాడుకోవచ్చు. మీకోసం అడిషనల్ బడ్జెట్ కూడా డీజీ గారు సమకూరుస్తున్నారు అక్కడ. అక్కడ మీరు అడిషనల్గా వస్తారు కాబట్టి మీకు అవసరమైన మెడిసిన్స్ ఇవ్వడానికి సరిపోయే మెడిసిన్స్ కూడా ఇమ్మీడియట్ సమకూర్చడానికి కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఉన్నంతలో ఏం చేయగలుగుతామో ఆలోచించి ఇదంతా ఒక మదనం చేసి ఈ పద్ధతిలో ముందుకొచ్చినాం. ఇవి మీకు అన్నీ కూడా ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. చివరి 3 నెలలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 నెలలకు మొత్తం శాలరీ వ్యవస్థ అంతే కదండి, ఆల్ అలవెన్సెస్ ఎవ్రీథింగ్ నేను ప్రకటించిన ప్రతి ఒక్కటి కూడా ఇంప్రూవ్మెంట్లోకి వస్తుంది. సరే, ముందుకు ఏం ప్రయత్నాలు జరిగితే ఇంకెట్లా ఉంటుంది, మనలాగానే ఇంకొక రాష్ట్రాలు కూడా కొట్లాడుతున్నారు కావచ్చు, ప్రయత్నం చేద్దాం, ట్రై చేసి చూద్దాం, మానవతా దృక్పథంతో చేసే ప్రయత్నాలు చేద్దాం. కానీ మీతోన్న మనం ఏంటంటే, కష్టంలో ఉన్న వాళ్ళు కూడా పైకి రావచ్చు, బయటికి రావచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు నేను పెంచినటువంటి ఈ కోట రిక్రూట్మెంట్ కోసం ఏదైతే ఉందో, మ్యాక్సిమం మీరు కొంచెం చదువుకొని కష్టపడి ఇబ్బంది పడి కింద మీద పడి ఆ మినిమం క్వాలిఫై అయ్యేటట్టు చూసుకొని ఆయా శాఖలలోకి మీరు పోతే, అది స్పెషల్ పోలీస్ కావచ్చు, సివిల్ పోలీస్ కావచ్చు, నేను 5-6 ట్రేడ్ చెప్పి నేను వాటికి ప్రయత్నం చేసుకోవాలి. నేను డైరెక్ట్గా ఇంతకుముందు చెప్పినట్టు డీజీ గారికి నేను చెప్తా ఉన్నా, వీళ్ళు కష్టంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా హ్యూమన్ యాంగిల్, మరీ కఠినం కాకుండా కొద్దిగా హ్యూమన్ యాంగిల్ అప్లై చేసి మానవతా దృక్పథంతో వీళ్ళని రిక్రూట్ చేస్తున్నప్పుడు కొద్దిగా లిబరలైజ్డ్ అప్రోచ్ తీసుకోమని చెప్పి కూడా ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆ ప్రకారంగా ముందుకోదామని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇప్పటిదాకా పనిచేసిండ్రు, సగం కట్టుతుంది నిన్న పనిచేసిండ్రు, ఇప్పుడు నేను పెట్టింది పూరా బిర్యానీ అని నేను అంటలేను, కానీ కనీసం ఒక గౌరవంగా ఒక పద్ధతిగా ఉండేటట్టు ఇప్పుడు ఉంది. ఇంకేమన్నా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా మీకు, ఇది
పిఆర్సి వచ్చిన మీకు ఇవ్వలేదు మీరు ఎంప్లాయీస్ కారు కాబట్టి దాన్ని విచారిచ్చే పర్ ఇయర్ 1000 పెంచుకుంటూ పోదాం ఏమన్నా కానీ పిఆర్సి సంగతి వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు తెట్టున్నా ఇయర్కో 1000 పెంచుకుంటూ పోతే ఇవాళ ఒక 25-30 ఏళ్ళు సర్వీస్ ఉన్నాయని ఇప్పుడు 20,000 వస్తే కనీసం దీపావళి వరకన్నా 50,000 వచ్చే పరిస్థితి ఉంటుంది కొంత కొంతనన్నా న్యాయం ఉంటుందని ఒక ఆలోచన చేసినాం మాకు తోచినంతలో ఆ అప్రోచ్ తీసుకున్నాం కానీ డెఫినెట్గా అందరు మంచిగుండి బాగా జరిగితే తప్పకుండా 1-2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా మీది రివ్యూ చేసి మన ధనవంతమైన రాష్ట్రం భగవంతుని దయ వల్ల మంచిగా ఉన్నాం మనం నేను గర్వంగా చెప్తా ఉన్నా నిన్ననే లెక్కలు వచ్చినాయి మన రాష్ట్రం యొక్క ఆర్థిక గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ 17.81% ఉంది ఇండియాలో ఏ రాష్ట్రానికి ఉండలేదు మనం సొంత రాష్ట్రం అయితే బాగుపడతాం మనలో కడుపుని అన్నం పెట్టుకుంటామని అనుకున్నాం ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రోత్ ఉంది కాబట్టి భవిష్యత్తులో మీరు అనేక సంవత్సరాల దశాబ్దాల తరబడి 3,000 జీతంతో 6,000 జీతంతో ఏడ్చుకుంటానే పనిచేసినారు కాబట్టి మీ సేవలను తప్పకుండా ప్రభుత్వం గుర్తించాలి నెక్స్ట్ కూడా మళ్ళొకసారి 1-2 ఇయర్స్లో రివ్యూ చేసి మళ్ళొకసారి కొంత ఎన్హాన్స్మెంట్ ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తా ఆ విధంగా మీరందరూ మంచి డ్యూటీ చేసి మంచి పేరు తెచ్చుకొని కష్టపడి చదువుకొని కొంత వేరే విభాగాలలో పర్మనెంట్ స్టాక్ కూడా ఉద్యోగాలు సంపాదించుకొని మీరందరూ బాగుండాలి మీ భార్య పిల్లలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ నేను మీకు కలవలేను కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ.